ప్రభునందు ప్రియులారా కల్వరి విజయం టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటలను మనం చదువుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి మరి 7 వచనాల వరకు ఉన్న వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మొదటిగా 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యద్దకు వచ్చి, ఇదిగో నీ యద్ద మాకున్న స్థలం ఈర్కుగా ఉన్నది, నీ సెలవైతే మేము యార్దాను నదికి పోయి తలకుమ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. ప్రభునందు ప్రియులరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే ఈ సమయమందు ఇరుకులో విశాలత అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. మానవ జీవితంలో ఇరుకులు అనేటువంటివి, ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేటువంటివి ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం గమనించినప్పుడు, వాటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరి తప్పనిసరిగా మనకు ఒంటరితనం అనేటువంటిది, మరి లాన్లీ ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఎలోన్గా ఉంటాం, ఒంటరిగా ఉంటాం. మరి మనకున్న ఆర్థిక సమస్యలు, మనకున్నటువంటి ఉద్యోగ సమస్యలు, మన పిల్లల యొక్క భవిష్యత్తు, మనకున్న ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వాటిలో నుంచి విడుదల పొందాలనుకుంటాం, కానీ పొందలేని పరిస్థితుల్లో ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో భక్తుడు చెప్పాడు, నేను దేవుని సన్నిధిలో మొర్రపెట్టి తిని దేవుడు ఆలకించాడని, ఇరుకులోని నన్ను విశాలమైన స్థలంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడని దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న వచ్చిన భాగాలను పరిశీలన చేస్తే ఎలీషా ప్రవక్త ఆయన శిష్యులను గురించి మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ప్రవక్త అయినటువంటి ఎలీషా తన శిష్యులకు దేవుని యొక్క సత్యాలను లేక ధర్మశాస్త్రాలను గురించి తర్బీతు చేస్తూ ఉండేవారు. మరి ప్రవక్తల పాఠశాలలు అక్కడ ఉండేవి. ఆ ప్రవక్తల పాఠశాలలో ప్రతి సంవత్సరం చాలామంది వచ్చి వేదాంత విద్య నేర్చుకుని వెళుతూ ఉండేవారు. సో కానీ మరి ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి శిష్యులు మరి ప్రత్యేకమైనటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది వచ్చారు, నేర్చుకున్నారు, వెళ్ళిపోయారు. చాలాసార్లు బైబిల్ కాలేజీకి మనం వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం. అక్కడ పెద్దగా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయం. అలాగే సంఘాల్లో కూడా చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు, మేలు పొందుతారు, వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, దాని మీద అంత కాన్సన్ట్రేషన్ కానీ శ్రద్ధ కానీ చేయరు. అయితే ఇక్కడున్న శిష్యులకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి వారుకున్నటువంటి ఒక విజన్, వారుకున్నటువంటి ఒక గొప్ప తలంపు ఏమిటి అని అంటే, మరి ఇదిగో ప్రవక్తల శిష్యులు ఎలీషా యద్దకు వచ్చి అంటున్నారు, ఇదిగో నీ యద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యార్దానికి పోయి, యార్దాను నదికి పోయి తలకుమ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేశారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే మనకు మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. ఈ దినాల్లో చాలామంది ప్రజలను మనం చూస్తూ ఉంటున్నాం. మరి మాకున్న ఇల్లు ఇరుకుగా ఉన్నది, మా స్థలం ఇరుకుగా ఉన్నది, లేకపోతే మా పొలం ఇరుకుగా ఉన్నది, కొంచెమే ఉన్నది, నా ఉద్యోగంలో ఇరుకులున్నాయి, నా యొక్క ఆఫీసులో పనిచేసేటువంటి చోట సమస్యలున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అని మనం వింటూ ఉంటాం. నీ సమస్య ఏదైనప్పటికీ సరే, నువ్వు ఏ ఇరుకులలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా సరే, దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఆ పరిస్థితుల నుంచి నిన్ను విడుదల అనుగ్రహించేవాడు. వీరున్నటువంటి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వీరు అనుకోలేదు, కానీ వారుకున్నటువంటి పరిస్థితిని వారు గుర్తించారు, మేము ఇరుకులో ఉన్నామని గుర్తించారు. ఈ వాక్యం వింటున్న నీవు కూడా, నేనున్నటువంటి పరిస్థితి నాకు చాలా ఇరుకుగా ఉన్నది, లిమిట్స్గా ఉన్నవి అనేది నువ్వు గుర్తుంచుకోవాలి. నా రీసోర్స్ అనేటువంటివి చాలా లిమిట్, గుర్తించాలి. వీళ్ళు ఐడెంటిఫై చేశారు, గుర్తించారు, అయ్యా దైవజనుడా మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నదని చెప్పారు. ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎలీషా ప్రవక్త ఇరుకుగా ఉన్నదని ప్రార్థన చేసడం మనకు తెలియదు, కానీ ఆయన వ్యక్తీకరించినట్లుగా మనం అక్కడ చూడం. కానీ మీ నీ సెలవైతే, దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషాని అడుగుతా ఉన్నారు, నీకు ఇష్టమైతే, నీ సెలవైతే మేము యార్దాను నదికి వెళ్ళి తలకుమ్రాను అక్కడి నుంచి తెచ్చుకుంటామని చెప్పారు. దేవుని బిడ్డలారా చూడండి, వారు వెళ్ళటమే కాదు, వారితో పాటు దైవజనుడు రావాలని వారు కోరారు. ఎంత గొప్ప సత్యం! ఈ దినాల్లో
దైవజనులైనటువంటి వారిని దేవుని బిడ్డలారా చాలా మంది అనేక కార్యక్రమాలకు ఆహ్వానించరు లేకపోతే అనేక సార్లు ఆయా కార్యక్రమాలు కొన్నిటికి పరిచయం చేయరు కొంతమందికి పరిచయం చేయరు కొన్ని కార్యక్రమాలకు పిలవరు దేవుని బిడ్డలారా అంతే కాకుండా వారు మమ్మల్ని పలకరించలేదండి వారికి మాకు మరి మమ్మల్ని చూడడానికి రాలేదండి అని అనేక సార్లు నిందలు మోపేవారుగా ఉంటారు ఫస్ట్ నీ సమస్యను వారికి తెలియజేస్తే ప్రార్థన చేస్తారు రెండవదిగా నీ మీద పనిచేస్తున్న అపవాది దూరం అయిపోతుంది రెండవ మూడవదిగా నీకున్న అనారోగ్యం నుంచి విడుదల పొందుతావు నాలుగవదిగా నీ ఏ స్థలంలో ఉన్న వారు అవకాశంను బట్టి వచ్చి ప్రార్థన చేస్తారు నీ కుటుంబాన్ని దర్శించేవారుగా ఉంటారు నీవు తెలియజేయనప్పుడు అది చిన్న సమస్యమో అని అనుకుంటారు కొన్నిసార్లు వెళతారు కొన్నిసార్లు వెళ్ళలేని వారుగా ఉంటారు కానీ వీరైతే నీ సెలవైతే మేము యోర్ధన దిగిపోయి తలకమ్రాను నరికి తెచ్చి వాటిని వాటితో మేము మరొక నివాసం కట్టుకుంటాం మరొక చోట కాబట్టి ఉన్న చోట నుండి ముందుకెళ్ళటం అనేటువంటిది కొంతమంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా పరిచర్యలు ఉంటాయి ఎక్కడ వేసిన గొంగలు అన్నట్లుగా నీ జీవితాలు ఉంటున్నాయేమో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు నడిపించబడాలి ఇంకా నీ యొక్క సాలి చాలినటువంటి జీతాలతో నువ్వు జీవించకూడదు దేవుని ఆశీర్వదించాలి నీ బిడ్డలను ఆశీర్వదించాలి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి నీకు ఆశ ఉన్నట్లయితే ఈ సందేశం నీ కొరకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు వారు వెళ్ళారు వారితో కూడా దైవజనుడు వెళ్ళారు అంతేకాదు వారు అందులో ఒకడు గొడ్డలి నరుకుతుండగా జరిగిన సంఘటన మనం చదువుకుంటున్నాం ఆరవ అధ్యాయంలో మనం చూసినప్పుడు నా ఐదవ వచనం ఒకడు దూలము నరుకుచుండగా గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలిని వాడి అరువు తెచ్చిన గొడ్డలని మొరపెట్టను కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను ప్రభునందు ప్రియులారా మరి ఇందులో ఒక ఆయన ఉన్నాడు మరి ఆయన మరి ఒక కామెంటేటర్ ఇలా రాశారు అటు ఇటు చూస్తా చెట్టు నరుకుతూ ఉన్నాడు అజాగ్రత్త వలన చెట్టు నరుకుతూ ఉంటే గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది అయితే నీటిలో పడినప్పుడు దాన్ని చూసి దైవజనుని పిలిచి అడుగుతున్నాడు అయ్యా ఇది ఎరువు తెచ్చినటువంటి గొడ్డలి దయచేసి నా గొడ్డలి మరి ఇదిగో ఇది నీటిలో పడిపోయిందని చెప్పి మొర పెడతా ఉన్నాడు మనం ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే మరి అతను ఎరువు తెచ్చినటువంటి గొడ్డలి ఈ లోకంలో అన్నీ కూడా దేవుని దగ్గర నుంచి మనం ఎరువు తెచ్చుకున్నటువంటివే లేక దేవుని దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం అరువు తెచ్చుకున్నటువంటివే ఆయుష అయింది ఆరోగ్యం అయింది బలం అయింది శక్తి అయింది ఇవన్నీ కూడా ఆయనవే ఆయన దయవల్లనే నువ్వు జీవించగలుగుతున్నావు ఆయన దయవల్లనే నువ్వు ఆశీర్వదించబడగలుగుతున్నావు ఆయన దయవల్లనే నీవు అదిగో నీ యొక్క గొంతులో ప్రాణమును కూడా దేవుడే నిలబెట్టాడు ఈ భయంకరమైనటువంటి పాండమిక్ దినాల్లో భయంకరమైనటువంటి ఈ కరోనా విజృంభిస్తున్న దినాలలో దేవుడు నీ కుటుంబాన్ని ఎంతగానో కాపాడాడు ఎంతగానో ప్రభు నీకు సహాయం చేశారు దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరులారా మరి ఇదిగో ఇతగాడు ఆ గొడ్డలు ఊడిపోయిందని దైవజనుడికి మొరపెడతా ఉన్నాడు మరి ఇదిగో వీరు వెళ్ళేటప్పుడే దైవజనుడిని రమ్మని కూడా వీళ్ళు పిలిచారు నువ్వు మాతో కూడా రావాలి అనేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటిది దేవుని బిడ్డలారా దేవుని నువ్వు అడగాలి నువ్వు వెళ్ళే చోటికి దేవుడు రావాలని దేవుని ఆత్మ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలని ఇదిగో మోషే కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో చూస్తాం కనాను దేశానికి మీరు వెళ్ళాలని ప్రభు చెప్పినప్పుడు నీ యొక్క సన్నిధి మాతో రాని ఎడలా మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు దేవుని సన్నిధి నీతో కూడా ఉండాలి అని ప్రభు చెప్పారు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ఆయన యొక్క గాడ్స్ ప్రజెన్స్ అనేటువంటిది అవసరం దేవుని సన్నిధి సహవాసం అనేది అవసరం దేవుని సన్నిధిలోనూ దేవుని సన్నిధి నీతో ఉంటే దేవుని దేవదూతలు అక్కడ ఉంటారు దేవుని సన్నిధి నీతో ఉంటే నీకు విజయాలు వస్తాయి దేవుని సన్నిధి అక్కడ ఉంటే అపవాదం ఉండడానికి అవకాశం లేదు అందుకనే ఆయన నీకంటే ముందు నడిచేవాడు ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచాడు ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చినటువంటి వాడు మారాన్ని మధురంగా మార్చినవాడు నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు ఎర్ర సముద్రం నుండి పాయలుగా చీల్చి ఆరిన నేలను నడిపించినటువంటి వాడు బండ నుంచి మధురమైన జలమును రప్పించినటువంటి వాడు ఆయన ఎవరో కాదు నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన సజీవుడు శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నీవు కూడా నాతో కూడా రావాలయ్యా నీవు నాతో వస్తే ఏ తెగులు నన్ను అంటదు నువ్వు నాతో వస్తే ఏ అపవాది నన్ను ముట్టదు నీవు నాతో వస్తే ఏ చీకటి నన్ను అంటుందని భక్తుడు రాసినట్లుగానే దేవుని సన్నిధి నీతో ఉండాలి ఏసయ్యా నువ్వు నాతో కూడా రావాలయ్యా ఏసయ్యా నువ్వు నాతో ఉండాలయ్యా నువ్వు నాకు కావాలయ్యా నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా దేవుని బిడ్డలారా
ఏదో వస్తున్నా వెళ్ళిపోతున్నా వాక్యం వింటున్నా వెళ్ళిపోతున్నా కానీ నీ జీవితంలో దేవుడు దర్శించిన అనుభవాలు ఉన్నాయా? నీ జీవితంలో దేవుని కార్యాలను చూడగలుగుతున్నావా? నీ బ్రతుకులో దేవుని ఆశీర్వాదాలు చూడగలుగుతున్నావా? ఆశీర్వాదం లేని జీవితాలు, అనేకసార్లు శాపగ్రస్తమైన జీవితాలు, అరాకొర జీవితంలో ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకనంటే కీర్తనకారుడు అన్నాడు 23వ కీర్తనలో ఇలా చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ జయించున్నాడు. దేవుడు నీ కాపరిగా ఉన్నట్లయితే, దేవుడు నిన్ను కాచేవాడుగా ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఒక అద్భుతమైన మాట రాస్తారు అక్కడ, నా గిన్నె నిండి పొరులుచున్నది. దేవుని బిడ్డలారా, ఆయన గిన్నె హృదయానికి సాదృశ్యం. ఆయన గిన్నె నిండి పొరులుతూ ఉంది. నీ కుటుంబం నిండి పొరలాలని, నీ బిడ్డల యొక్క కుటుంబం నిండి పొరలాలని, నీ వ్యాపారం నిండి పొరలాలని, నువ్వు చేస్తున్న పనిపాటల్లో ఆశీర్వాదం ఉండాలని, నీ భర్త యొక్క ఉద్యోగ ధర్మంలో దేవుడు నిన్ను పొంగి పొరలే పాత్రగా చేయాలని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్న వర్లారా, ఇక అరాకొర జీవితంలో ఉండడానికి దేవుడు నేనేమాత్రం కూడా ఇష్టపడతలేదు. యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు మరి ఒకనొక వ్యక్తి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు. మరి అతగాడిని కొరకు యేసు ప్రభువు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మరి అతడితో చెప్పిన మాట ఏంటంటే, నీ పరుపెత్తుకుని వెళ్ళమని చెప్పారు. మరి అతడు, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి అతను పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. ఎందుకనంటే దూరంగా పారేయడానికి, అతను మోయడానికి కాదు. మరి ఒక సందర్భంలో ఇలాగే జరిగింది. వీరిద్దరిని కూడా మనం చూస్తే, ఒక వ్యక్తిని మరి యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని స్వస్థపరిచాడు. ఎందుకంటే అతనికి యొక్క జీవితంలో ఎన్నడూ కూడా నడవలేని స్థితిలో ఉన్నాడు. పక్షవాయువు పరిస్థితి నుంచి పారాలటిక్ మ్యాన్, దేవుడు అతను స్వస్థించినప్పుడు అతను నడవగలుగుతూ ఉన్నాడు. మరి అంతేకాదు, శృంగారం అనే దేవాలయం వద్ద ఒక పుట్టి గుడ్డివాడు అక్కడ ఉన్నాడు. మరి ఇదిగో పక్షవాయువు కలిగిన వాడు ఉన్నాడు. మరి వాళ్ళంతా కూడా ఆయన మోసుకొస్తున్నారు, తీసుకుని వెళుతున్నారు. ఇతరుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. నలుగురు మనుషులు అతను తీసుకురావాలి, మొయ్యాలి, ఇలా చేస్తున్నారు. అంటే ఇతరుల మీద ఆధారపడే జీవితం. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇతరుల మీద నువ్వు ఆధారపడేటువంటి వాడుగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నారు. వెండి బంగారములు మా ఇద్దలేవు కానీ మేము కలిగినదే నీకు ఇచ్చుచున్నామని వారు ప్రార్థన చేసినప్పుడు మరి అతని యొక్క కళ్ళు తెరవబడ్డాయి. అతను పక్షవాయం కలిగిన వాడు లేచి సంతోషిస్తూ నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. వెండి బంగారములు మా ఇద్దలేవు కానీ మేము కలిగినదే నీకు ఇచ్చుచున్నామని పేతురు యోహానులు చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి ఈ యొక్క భాగంలో ఇతరుల మీద ఆధారపడే జీవితం. నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. రక్షించబడిన తర్వాత బంధువుల మీద, స్నేహితుల మీద, కుటుంబస్తుల మీద, అవసరమైతే నీ తల్లిదండ్రుల మీద, ఎవరి మీద ఆధారపడకుండా నీవు నీ కాళ్ళ మీద నిలబడేటువంటి పరిస్థితి, నీకు నీవుగా దేవుని కనపరచుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. కాబట్టి వాక్యం వింటున్నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, ఇరుకులో నుండి నేను ప్రార్థించగా దేవుడు నన్ను విశాలమైన స్థలంలోనికి దేవుడు నడిపించాడని దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఇదిగో దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇరుకులో నుండి విశాలతలోకి నడిపించేటువంటి దేవుడు. మరి ఈ దినాల్లో రకరకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, గృహాన్ని కట్టుకోవాలి, ఉన్న గృహం చాలినప్పుడు పెద్ద గృహం కట్టాలని, లేకపోతే ఉన్న సైట్ చాలినప్పుడు ఇంకా మరొక స్థలం కొనాలని, లేకపోతే ఉన్న పొలం కొంచెం ఏమిటో దాన్ని ఇంకా ఎన్లార్జ్ చేసుకోవాలని రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, మానవుని యొక్క హృదయంలో అనేక తలంపులు పుట్టవచ్చు కానీ యెహోవా యొక్క తలంపు మాత్రమే స్థిరమైనటువంటిది. దేవుడు మాత్రమే నేను స్థిరంగా చేసే దేవుడు. దేవుడు మాత్రమే నేను ఆశీర్వదించేటువంటి దేవుడు. ఈ నరుల యొక్క కష్టం చేత మానవుల యొక్క ఆశీర్వాదాలు ఎక్కువ కావు కానీ దేవుని యొక్క ఆశీర్వాదమే నీకు తోడుగా ఉండేటువంటిది. దేవుడిచ్చే ఆశీర్వాదమే శాశ్వతంగా నిలుచుంటుంది. మధ్యలో వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మధ్యలో వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ఇరుకులో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, సమస్యల్లో ఉన్నామని అనేక మంది ఉత్తరాలు రాస్తూ ఉంటాను. దేవుడిలారా, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు వారికి విడుదల ఇచ్చినప్పుడు కొంతమంది తెలియజేస్తారు, మరి కొంతమంది తెలియచేయరు.
మరి తెలియజేసినటువంటి వారికి ఏంటంటే కృతజ్ఞత ఉంది కాబట్టి మా కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు మేము సమస్యలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ పాలైనప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అని వారు కృతజ్ఞతగా మమ్మల్ని దర్శించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇదిగో ఇతడు మరి దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి పడిపోయింది సర్వసాధారణంగా మనం సైన్స్ ప్రకారంగా చూస్తే నీటిలో मरी गोड्डलु तेलटं अनेटुवंटिदि एमात्रं कूडा अदि चेप्पडानिकि नम्मलेनटुवंटि निजंगा मनकु कनिपिस्ता उंटुंदि एंदुकंटे ओक रायिनि मन नीटिलो वेसिनप्पुडु आ राय अनेटुवंटिदि अंदुलो पडिपोतुंदि इक पैकि रावडानिकि अवकाशं लेदु मरि अक्कड द्रव्यराशि अनेटुवंटिदि मरि घन पदार्थं अनेटुवंटिदि द्रव पदार्थं अनेटुवंटिदि मनं चूस्तू उंटुन्नां दर्मलदि एमात्रं कूडा अक्कड अदि तेलडानिकि अवकाशं लेदु वास्तवं अदि इट इज रियल चाल सारे मन वादन पेट्कटा चाल मंद व्यक्त तो मैं बैठने वो बैबि ने अर्थंस वारूढ़ तपू बैबि रायबड़न चपेन वार मन चूस्त उठा वास्तवें का देवन के असाध्यमेंटी ले देवड़ा अद्भुत कार्य जी अतन पोगोट्क गोडल अतन पोगोट्क पनमुटनी अतन पोगोट्क दाने दैवजन प्रार्थना चुड़ దేవుని బిడ్డలారా ఒక కొమ్మను చెట్టుకున్న కొమ్మను నరికి అందులో వేసినప్పుడు అది నీటిలో తేలినని వాక్యం రాయబడింది నీటిలో తేలింది దేవుని బిడ్డలారా ఆ గొడ్డలి అతను అందుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఈ రోజు వాక్యం వింటున్న సోదరి సోదరుడా అతను పోగొట్టుకున్నటువంటి గొడ్డలిని తిరిగి పొందడానికి రెండే రెండు కారణాలు దైవజనుడు అడుగుతున్నాడు నువ్వు అది ఎక్కడ పోగొట్టుకున్నావు ఏ స్థలంలో పోగొట్టుకున్నావు దాన్ని నాకు చూపించుము అని దేవుడు కూడా నిన్ను అడుగుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా నువ్వు దేన్ని పోగొట్టుకున్నావో ఏ యొక్క పనిమిట్టును పోగొట్టుకున్నావో ఏ వస్తువును పోగొట్టుకున్నావో దేవుని నమ్మిన తర్వాత ఎంత లాస్ అయ్యావో నీ భర్తను పోగొట్టుకుని ఉండొచ్చు అనేకసార్లు నీ భార్యను పోగొట్టుకుని ఉండొచ్చు నీ అత్తమామలను పోగొట్టుకుని ఉండొచ్చు దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఎంత లాస్ అయ్యావో నాకు తెలియదు కానీ దేవుడు అన్నాడు ఐ విల్ గివ్ యూ రిమైనింగ్ దేవుని ఐ విల్ గివ్ యూ రీబిల్డ్ దేవుడు తిరిగి నిన్ను కట్టాలని ఆశపడతా ఉన్నాడు దర్మిల్లారు దేవుడు మరలా తిరిగి ఆయన నీకు ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఏదో ఒక రీతిగా ఏదో ఒక విధానములో ఏదో ఒక విధానములో దేవునికి సహాయం చేస్తాడు నువ్వు కురుంగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు కృషించిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేటువంటి దేవుడు ఆయన యెరూషలేమును కట్టువాడు ఆయనే ఏమండి ముళ్ళు పెట్టువాడు ఆయనే ముళ్ళును తీసేవాడు కూడా ఆయనే గాయపరచువాడు గాయపరిచేది ఆయన చేతులే గాయమును కట్టేది కూడా ఆయన చేతులే కాబట్టి నువ్వు ఎక్కడ గాయపరచబడ్డావో ఎంత లాస్ అయ్యావో ఏ విధంగా పోగొట్టుకున్నావో ఎంతమంది వ్యక్తులను పోగొట్టుకున్నావో ఎంతమంది ప్రజలను పోగొట్టుకున్నావో దేవుని కొరకు ఏ దేని లాస్ అయ్యావో నాకు తెలియదు గానీ తిరిగి దేవుడు నీకు ఇవ్వడానికి సమర్థుడు ఐ విల్ గివ్ యూ నేను తిరిగి ఇస్తానని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాను పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి పొందడానికి దైవజనుడు చేసిన కార్యం అద్భుతం ఆశ్చర్యం దేవుని బిడ్డలారా ఆ గొడ్డలిని తిరిగి మరలా తన యొక్క శిష్యుడికి అందించాడు దేవుడు కూడా తన బిడ్డ ఎప్పుడైతే జారిపోతున్నారో తనంది విశ్వాసం ఉంచిన వారు పడిపోతున్నారో దేవుని సన్నిధిలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల ఇచ్చేవాడుగా ఉన్నాడు నువ్వు పోగొట్టుకున్న కృపావరాలను నువ్వు పోగొట్టుకున్న దేవుని యొక్క ఆధిక్యతలను నువ్వు పోగొట్టుకున్నటువంటి మొదటి విశ్వాసం మొదటి ప్రేమ మొదటి భక్తి మొదటి ఆసక్తిని తిరిగి దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా మనుషుల వైపు చూసినప్పుడు బంధుల వైపు చూసినప్పుడు నువ్వు ముందుకు కొనసాగలేవు లోకం వైపు చూసినప్పుడు నువ్వు ముందుకు కొనసాగలేవు ఇంకెంతకాలం ఇరుకులో ఉంటావు ఎంతకాలం ఇబ్బందుల్లో ఉంటావు ఎంతకాలం సమస్యలతో సతమతం అవుతూ ఉంటావు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన సిలువ మీద నీ కొరకు అంటే నీ కొరకు ఆయన దరిద్రుడాయను ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు ఆయన దరిద్రుడాయను పౌలు బోధిస్తా ఉన్నాడు సిలువలో ఏమి లేనివాడుగా సిలువలో ఆయన నిరాకారుడుగా చూడనల్లని వాని వలె ఆయన ఉన్నారు కారణం ఏంటంటే నీవు ఆయన దారిద్ర్య వలన నువ్వు ధనవంతుడు కావాలని నువ్వు ఆశీర్వదించబడాలని పరలోక రాజ్యానికి వారసుడు కావాలని దేవుని శక్తిని పొందుకోవాలని దేవుని మహిమను చూడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా మరి ఇదిగో దైవజనుడు తెచ్చి ఇచ్చినప్పుడు దాన్ని తీసుకున్నాడు అంతేకాదు దాన్ని తీసుకొని దేవుని బిడ్డలారా అతను పట్టుకొని మన్నప్పుడు దాన్ని పట్టుకున్నాడు వాడు దాన్ని చేయి చాపి దాన్ని పట్టుకొని తీసుకున్నాడు చూడండి రెండవ రాజుల గ్రంథం 6:7 మాట మనం చదువుతాం అతడు దాన్ని పట్టుకొని మన వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకున్నాడు
పోగొట్టుకున్నటువంటి వస్తువును పోగొట్టుకున్నటువంటి ప్రేమను పోగొట్టుకున్నటువంటి దయను పోగొట్టుకున్నటువంటి దేవుని బిడ్డల వ్యక్తులను పోగొట్టుకున్నటువంటి వారిని తిరిగి పొందడానికి అవకాశం ఉంది. ఒక రోజు నేను వాక్యం బోధిస్తూ ఉన్నాను, మైక్లో చాలా మంది వాక్యం వింటున్నారు. నా ఎదుట సుమారుగా ఒక 120 మంది ప్రజలు ఉన్నారు. దూరం నుంచి ఒక ఆమె వాక్యం వింటూ ఉంది. దేవుని ఎరగనటువంటి సహోదరి, ఎన్నడూ చర్చికి వెళ్ళినటువంటి సహోదరి. ఆమె సుమారుగా 25 సంవత్సరాల వయసులో ఉన్న కుమారుడు అతనికి మరి భయంకరమైన వ్యాధితో చనిపోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు. ఆమె అనుకుంటుంది, దేవుళ్ళు ఎక్కడున్నారు? ఇంతమంది విగ్రహారాధనలో ఉన్నటువంటి దేవుళ్ళని ఆరాధించానే, ఎంతోమంది దేవుళ్ళని తలుచుకున్నానే, ఏ దేవుడు కూడా నన్ను కరుణించలేదు, ఏ దేవుడు కూడా నాకు అడ్డం పడలేదని ఆమె ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పటికే కుమారుడు చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఇదే వాక్యం ఏంటంటే, నువ్వు పోగొట్టుకున్న దానిని తిరిగి దేవుడు నీకు ఇస్తాడు అని. ఆమె వాక్యం వింటుంది, కదిలించబడింది. నేను పోగొట్టుకున్నది నా కుమారుని కూడా ఇస్తాడా అని ఆమె నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు, నేను ప్రార్థన చేస్తూనే దేవుడు ప్రవచన వాక్కును దేవుడు అనుగ్రహించినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు తిరిగి నువ్వు పోగొట్టుకున్న ప్రతి దాన్ని ఇవ్వడానికి సమర్థుడు అని చెప్పాను. సంవత్సర కాలం తర్వాత ఎలా ఇస్తాడండి అంటే, దేవుడు ఇస్తాడు ఏదో ఒక రీతిగా. నీ కుమారుడికి, నీ కుమార్తెకి వివాహమైతే ఆమె కుమారుడిగా మరలా నువ్వు పోగొట్టుకున్న కుమారుని ఇవ్వడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు అని చెప్పాను. నమ్మింది, వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, సంవత్సర కాలం తర్వాత ఆమె చాలా సంతోషంగా దేవుని మందిరానికి వచ్చి గొప్ప ఊరేగింపుతో వచ్చి ఆమె చెప్పిన మాట ఏంటంటే, నేను పోగొట్టుకున్నటువంటి దానిని, నేను పోగొట్టుకున్నటువంటి కుమారుని, నా కుమార్తెకు పుట్టిన కుమారుల్లో చూసుకుంటున్నానయ్యా, నా కుమార్తెకు నేను పోగొట్టుకున్న కుమారుడే జన్మించాడయ్యా, మీ ప్రార్థన దేవుడు విన్నాడు అని ఆమె ఎంతగానో సంతోషించింది. కాబట్టి దేవుని పిల్లలారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. మేము ఇరుకులో ఉన్నాము, మాకు విశాలత కావాలి, మేము ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది అని మొదట నీవు గుర్తించాలి. దేవదేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారిని దీవించడానికి, ఆశీర్వదించడానికి అనేక ఏర్పాట్లు ఆయన చేశాడు. అనేక సార్లు దేవుని బిడ్డలారా, నీకు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించలేకపోవటాన్ని బట్టి, అనేక సార్లు సొంత ఆలోచన ప్రకారంగా నడవటాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నావేమో. దేవుని దీవెనలు నీ ఎద్దకు వచ్చినప్పటికీ నీ కంటికి కనిపించకుండా ఉంటున్నావేమో. అపవాది నిన్ను మోసం చేస్తున్నాడేమో. అపవాది అనేక సార్లు నీ కళ్ళు తెరవని కూడా చూస్తున్నాడేమో. ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన వ్యక్తిగా ఉంటున్నావు. కనుక దేవుని వాక్యం వింటున్న సహోదరి, సహోదరులరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు అనేటువంటిది నేను ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. తప్పనిసరిగా దేవుని సన్నిధికి మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యం బోధిస్తుంది. నీకు మేలు కలిగే మార్గం ఏది? నువ్వు ఆశీర్వదించబడే మార్గం ఏది? నువ్వు దీవించబడే మార్గం ఏది? నీ పిల్లలు ఆశీర్వదించబడే మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అటు నెమ్మది, అటు ఆశీర్వాదం దేవుని దగ్గర మాత్రమే తప్ప లోకంలో ఎవరి దగ్గర కూడా లేదండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీ దోషములే మీకు మేలు కలగకుండుటకు కారణం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది, నీ పాపములే కారణం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నీ యొక్క పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా గొప్ప దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ప్రియులారా, మేము మాకున్నటువంటి స్థలం ఇరుకుగా ఉన్నదని వారు సెలవిచ్చారు, వారు గుర్తించారు. అంతేకాదు దైవజనుని తీసుకుని వెళ్ళారు, దైవజనుడితో పాటు వారు కూడా వెళ్ళారు. దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి కొన్ని మానులను తీసుకుని వచ్చారు. మరి వారున్న స్థలం ఇరుకుగా ఉన్నది కనుక మరొక చోట, మరొక ప్లేస్లో వారు అక్కడికి వెళ్ళి, దేవుని బిడ్డలారా, అక్కడ విశాలమైనటువంటి ప్రవక్తల పాఠశాలను వారు నిర్మించగలిగారు. యేసయ్య బడిలో, మోషే బడిలో బాలురంగా మనం ఉండాలి. దేవుడు అనేకమైనటువంటి వేదాంత విషయాలు, ఆత్మీయ మర్మాలు ఆయన బోధించాలంటే
ఆయన సన్నిధిలోనికి నువ్వు రావాలి, ఆయన సన్నిధి సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలోని యొక్క నిన్ను తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. అది అప్పుడే దేవుని యొక్క ఆత్మ కార్యం జరుగుతుంది, అప్పుడే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నువ్వు నేర్చుకోగలుగుతావు. యేసయ్య మనకు ఆయన గొప్ప ఉపాధ్యాయుడిగా ఉంటాడు, ఆయన బోధించేటువంటి విద్య మహోన్నతుని యొక్క విద్య నువ్వు నేర్చుకోగలుగుతావు. ఈ లోకంలో ఏ మనుషుడు, ఏ బంధువు, ఏ స్నేహితు ఇవ్వలేనటువంటి గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, మహానందాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, యెహోషువాతో చెప్పాడు, నీ దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలవలేడని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, దేవుని వాక్యానికి లోబడతావో, నీ ఎదుట ఎవ్వరు నిలవకుండా దేవుడు చేస్తాడు. ద్వితీయోపదేశ కారణం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఎలా బోధిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతాను. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు దేవుడని యెహోవా మాట విని ఎడలి, దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించు. చూడండి దేవుని బిడ్డలారా, గాడ్ విల్ బ్లెస్ యూ ఆల్ నేషన్స్. దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు అందరిని దీవిస్తాడు, కానీ ఆయన ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని నడుచుకొని అనుసరించి నడిచిన ఎడల భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే ఆల్ నేషన్స్ కంటే కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందుకనే దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, ఈ దీవెనలన్నీ నీకు కలుగుతాయి. దేవుని బిడ్డలారా, శాపములు కూడా రాశాడు, దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం, దేవుని మాట వినకపోతే నీకు శాపం అనేటువంటిది కలుగుతూ ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడో రక్షించబడ్డావు, దేవుని సంఘంలో సభ్యుడు అయ్యావు, మంచిదే, కానీ నువ్వు ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు? దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? నీ నడిపింపులో తేడా ఉందా? సరి అయిన పరిస్థితిలో ఉన్నావని నేను ఒకసారి గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, నీ సంఘమో, నీ సమస్తో, నీ సహవాసమో, నీ ఫెలోషిప్పో పరలోకానికి నేను తీసుకుని వెళ్ళదు. నువ్వు దేవుని యథార్థంగా నడిస్తేనే దేవుని రాజ్యానికి వారసులు అవుతావు. అక్కడికి వెళ్ళండి, ఆ ఫెలోషిప్కి వెళ్తే రక్షణ వస్తుంది, ఈ ఫెలోషిప్కి వెళ్తే నాకు దీవెన వస్తుంది అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతమంది ప్రార్థన చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వినేది ఒక ఆయనే, ఆరాధించేది ఒక ఆయనే, కానీ నీ పాప జీవితం నుంచి నువ్వు విడుదల పొందావా? దేవుని సాతాను యొక్క సంబంధమైన పరిస్థితుల నుంచి విడుదల పొందావా? నీకు మారు మనసు వచ్చిందా? ప్రభు నీకు జయమిచ్చాడు వీటన్నిటి మీద అనేది నిన్ను ఒకసారి కొలమానంగా తీసుకుని పరిశీలన చేసుకున్నప్పుడే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చివరిగా 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చదను. ప్రభు అంటున్నారు, ఆస్క్ మీ, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తా, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తా. భూమి ఎంతవరకు అయితే ఉందో, అటర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఈ భూమి దిగంతముల వరకు దేవుని నిన్ను సాక్షిగా ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని ఉద్దేశం. ఓ చోటకి నేను వెళ్ళినప్పుడు ఈ శ్రమ పడటమే, అనారోగ్యంగా ఉండటమే, ఇబ్బందుల్లో ఉండటమే దేవునికి ఇష్టమండి నేను అనుకుంటున్నానని చెప్పింది ఒక ఆమె. నేను వాక్యాన్ని బోధించిన తర్వాత ఆ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఆమెకు స్వస్తిచ్చారు, గొప్ప విజయాన్ని అనుగ్రహించారు. తదుపరి దేవుని ఆశీర్వాదాలు ఇలా కూడా ఉంటాయా పాస్టర్ గారు, దేవుని దీవులు ఇలా ఉంటాయనే మాట 30 సంవత్సరాల భక్తి జీవితంలో నేను తెలుసుకోలేకపోయాను, ఎంతో అజ్ఞానిగా ఉన్నాను. మీరు చెప్పిన వాక్యం విన్న తర్వాత, ఆయన సజీవుడు శక్తి కలిగిన దేవుడు అని అర్థమైన తర్వాత నా కుటుంబ జీవితంలో, నా పిల్లల జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూస్తున్నానని ఆమె చెప్పారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఎందుకు అలా జరగకూడదు? నీ కుటుంబంలో ఎందుకు దీవెనలు రాకూడదు? నువ్వున్న ఇరుకులోంచి, ఇబ్బందులోంచి గాడ్ విల్ ఎక్స్టాండ్ యువర్ బౌండరీస్. దేవుని సరిహద్దులు విశాలపరచకూడదు. గాడ్ విల్ ఎక్స్టాండ్ యువర్ హౌస్, గాడ్ విల్ ఎక్స్టాండ్ యువర్ జాబ్. దేవుని బిడ్డలారు, లిమిట్స్, నీ పరిస్థితులు, ఇవన్నీ ప్రభావం నుండి విడుదల దేవుడు అనుగ్రహించేవాడుగా, మంచి ప్రమోషన్ ఇచ్చేవాడుగా. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా దేవుడు ఎందుకు చేయకూడదు? ఆయన చేస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. దేవుని సన్నిధిలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బాగా ఆశీర్వదించనుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. త్వరలో మంచి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, కల్వరి విజయం అనే టీవీ పరిచయను ఎంతమంది బిడ్డలు చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇరుకులో నుండి విశాలతలోకి వారిని నడిపించండి.
ప్రభువారు ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఏదైతే సమస్యల్లో ఉన్నారో, అనారోగ్యంలోనూ మీకు తెలిసిన వాడు ఉన్నాం, వారున్న పరిస్థితులన్నీ చిన్న చిన్న గొప్ప విడుదల బిడ్డలకు దాయిచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పునినామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.